గతంలో అంటే ఆమె చేసినటువంటి కామెంట్స్ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేశారా అనిపిస్తుంది. ఓ చెల్లి విషయంలో ఏ అన్న కూడా అలా చేస్తాడా అనేటువంటి దానికి ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా అర్థవంతమైనటువంటి, ఆవేదనతో కూడినటువంటి, భవిష్యత్తులో ఎవరు ఎలాంటి తప్పులు చేయకూడనటువంటి, ఆమె ఏమన్నారా అనేటువంటిది ఆమె మాటల్లోనే ఒకసారి షర్మిల గారు చెప్పినటువంటి బైట్స్లో ఉంటే అర్థమవుతుంది. అంటే ఆమె చాలా చాలా లోతుగా చాలా కీలకంగా మాట్లాడారు రెండు మూడు అంశాలు. తనకు వేరే ప్రభాస్తో తనకి ఎఫైర్ ఉన్నట్టుగా విపరీతంగా ప్రచారం చేశారు, అది పూర్తిగా వాస్తవం. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను. పాపం ప్రభాస్ కూడా గతంలో ఒకసారి ఆ సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తను కూడా అనవసరంగా పాపం తనకి నాకు ఇచ్చేసి చేస్తున్నారు, చాలా తప్పు అది, పాపం ఎవరు నాకు తెలియదని చెప్పాను. తను కూడా అదే చెప్పారు. కానీ ఆ మొత్తం వెనక అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారనేది వారు చెప్తున్నటువంటి అంశం చూస్తే అసలు ఎందుకు ఆమె మీద అంత కక్ష కట్టారు? ఒక చెల్లి మీద అన్న అంత కక్ష కడతారా, అంత ద్వేషిస్తారా అనేది అసలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు షర్మిల అవసరం చాలా ఏర్పడింది. ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ వచ్చిన తర్వాత, ఎఫ్బిఐ కేసులు కూడా వచ్చిన తర్వాత, మరి షర్మిలకి రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక దెబ్బతింటే ఆయన ఏం చేశాడు, ఆమె నిజాలు చెప్పే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆయన పూర్తిగా దెబ్బతిని తీసేస్తే కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది, షర్మిల ఎదుగుతుంది. ఇది రాజకీయంగా కూడా దీన్ని చాలా లోతుగా చూడాల్సినటువంటి అంశం. అందుకని ఒకసారి బయట ప్లే చేయండి. మీకు నిజంగానే చెల్లెలి మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారు లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెలి మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏం కార్డలు కాశారండి? ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు, ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేశాను ఆ బిడ్డల మీద, నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు, మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్. ఉందా శరం ఉందా, గాడిదలుగా వస్తున్నారా, ఎన్ని అసలు లేదు. ఆమె చెప్పి ఆమె ఆవేదనతో చెప్తుంది, బాధతో చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాటికి ఆన్సర్ చెయ్యాలి. తనతోటి కనుక తను అలా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా నష్టమే జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ అన్న ఏ చెల్లెలో బంధం విషయంలో ఇలా వ్యవహరిస్తారు, అప్పుడు అడిగింది కదా తను, మరి అలా పెట్టినప్పుడు మరి మీరేం గాడిదలుగా వస్తున్నారా అని అడిగింది. నీ సైతాన్ని సైన్యమే కదా సిగ్గు ఎగ్గు లేకుండా ఎన్ని చేసిందని కూడా అడిగింది. ప్రచారం చేసింది నీ సైతాన్ని సైన్యమే కదా, మరి నువ్వు ఎందుకు ఆపలేదని కూడా అడిగింది. సరే వాళ్ళు చేశారు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం గాడిదలుగా వేసావు అని అడుగుతుంది. చాలా కీలకమైన అంశం. అజిత్ గారు